ఇవల మమ్మల్ని తిట్టిండు ఏమని తిట్టిండు ఆయన చెన్నూరు ఎమ్మెల్యే వచ్చిన అట్లాంటాండి ఇట్లాంటాండి నేనేమన్నా ఆయనను నేనేమన్నా అంటే మాకు ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం ఏమని వచ్చిందంటే ఆయన నామినేషన్ వేసినాక ఈ నెల 12వ తారీఖు 13వ తారీఖు 14వ తారీఖు మూడు రోజులల్లా ఎక్కన్న ఒక ఊర్లో ఆయన ప్రచారానికి పోయి ఆయన మనుషులతోనే ఆయన కార్ల మీద రాళ్ళు లేపించుకొని ఆయన మనుషులతోనే ఆయన మీద రాళ్ళు లేపించుకొని అంగి చింపుకొని ప్యాంటు చింపుకొని నెత్తికి చేతికి కాలుకు కట్టి కట్టుకొని ఊళ్ళ చుట్టూ తిరిగి ఇగో టీఆర్ఎస్ వాళ్ళ మీద దాడి చేసిరు గిట్లుంటదా గట్లుంటదా అని కన్నీళ్లు పెట్టుకొని నాలుగు ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తుండు కుట్ర చేస్తుండు మాకు సమాచారం వచ్చిందని నేను చెప్పిన చెప్తే దానికి నన్ను తిట్టల్లా నువ్వు చేయకపోతే నేను చెయ్యా అని చెప్పు చేస్తేనేమో నువ్వు చేస్తే ప్రజలే గమనిస్తారు టీఆర్ఎస్ వాళ్ళు ముందే చెప్పారు కదా దానికి నన్ను తిట్టుడు ఎందుకు హరిశన్నను తిట్టుడు ఎందుకు కేసీఆర్ సార్ను తిట్టుడు ఎందుకు తిట్టుకుంటారు అక్కడ ఎన్నికలలో ఓట్లాడుకోవాలి కానీ ప్రజలకు దయ ఉంటే ఓట్లు వేస్తారు దయ లేకపోతే నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినావు కన్నూరుకు ఇన్ని రోజులు కమలాపూర్కి ఏం చేసినావు చెప్పి ఓట్లాడు రేపు నేను గెలిపిస్తే ఏం చేస్తావు చెప్పి ఓట్లాడు కానీ హరీష్ తిడితే హరీష్ ని అంతు చూస్తాను అన్నానంటే కేసీఆర్ ని గోరిగాడతాను కేసీఆర్ సార్ అంటే చెన్నూరు ఎమ్మెల్యే నువ్వు విధవో అని నన్ను తిడితే సరే ఇక ఎవరు విధవలో ఎవరు ఎవరికి ఎవరు గోరిగాడతారో ఎవరి సంగతి ఏందో 2వ తారీఖు నాడు తెలుస్తుంది కదా డబ్బల ఓట్లు పడ్డాక 2వ తారీఖు నాడు ఎవరు కేసీఆర్ ఏందో హరీష్ రావు గారు ఏందో మేమేందో మీరేందో తెలుస్తుంది కదా మనము ఆ విషయాన్ని నమ్మడానికి కూడా ఆధారాలు ఉన్నాయి మీరు చూసిరు మన బండి సంజయ్ 2.5 ఏళ్ల కింద కరీంనగర్లో ఎంపీ ఎన్నికలకు పోటీ పడ్డాడు సడన్ గా గుండెపోటు వచ్చిందని కింద వల్లేడా పదంగన మనల్ని గుద్దు గుద్దు అయ్యో పాపం పోయేటట్టున్నాడు ఒక్కసారి ఏద్దామని వేయలేరా ఏతాయన ఎంపీ కాలేడా మళ్ళీ సాయంత్రం 5కి డబ్బల ఓట్లు అయిపోగానే తెల్ల టీషర్ట్ వేసుకుని బయటకు వచ్చి చెయ్యిప్పుడు ఇంట్లోకి వెళ్ళి గుండెపోటు వచ్చినాడు సాయంత్రం మధ్యాహ్నం గుండెపోటు వస్తుంది సాయంత్రం కల్లా మంచిగా నడుచుకుంటా అత్తరా తర్వాత డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు గుండెపోట్లేదు ఏం లేదు కొంచెం గ్యాస్ ప్రాబ్లం అయింది అని చెప్పి అది ఆయన సంగతి అదేవిధంగా దుబ్బాకల రఘునందను చేతికి దెబ్బ తాకినట్టు కట్టు కట్టుకున్నాడు డబ్బల ఓట్లు పడగానే సాయంత్రం 5 కాగానే ఆయన కట్టుకున్నది కూడా కుడిచేయే మీరు గమనించుంటారు మీరంతా 5 కాగానే కట్టు అయింది ఇదే చేతులు గిట్లు ఒప్పుతున్నాడు ఇటు బయట 5 కాగానే దెబ్బ తక్కువైతుందా గింత మోసం ఉంటుందా రాజా సింగ్ అని బీజేపీ ఆయన ఇంకొక ఆయన ఘోషమహల్ ఎమ్మెల్యే ఉంటాడు ఆయన మొన్న 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ మీద దాడి వేసిరు రాళ్ళు వేసిరు పత్తర్ దాళ మోసిపారు అని చెప్పి ఆయన కింద పడ్డాడు నెత్తి కింద కట్టుగా సాయంత్రం 5 ఓట్లు అయిపోయినాయి ఓట్లు అయిపోగానే ఆయన కట్టు తీసేసింది టీవీ కెమెరాలు ఉంటాయి వాళ్ళు గుండు మీద పెట్టిరు ఇట్లా ఆయన కొంచెం ఎంటికలు ఉండే ముంగట గుండు నున్నగా ఉంటుంది మేము చూస్తుంది టీవీలో మరి ఎక్కడైనా దెబ్బ తాకితే రాయడా మరకైతే ఉండాలి కదా 2 కుట్లో 3 కుట్లో పడ్డట్టు ఏమైనా బర్రనన్ను ఉండాలి అవుడద్దా ఏం లేదు మరి అంటే వీళ్ళంతా పెద్ద డ్రామా ఆర్టిస్టులు భారతీయ జనతా పార్టీ అంటేనే డ్రామా ఆర్టిస్టుల కంపెనీ చేతుల కట్టులు కట్టుకున్నాడు నెత్తికి కట్టులు కట్టుకున్నాడు గుండెపోటు వచ్చినట్టు కింద పడిపోడు ఇటువంటి డ్రామాలు చేసి ఎన్నికల సందర్భంలో ప్రజల దగ్గర సానుభూతి పొంది తద్వారా కొన్ని ఓట్లు వేయించుకుందామని అంటారు ఒక మంత్రి మాట్లాడతాడు నేను అడుగుతా ఉన్నా సహచర మంత్రులుగా పనిచేసే వాళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసే వాళ్ళు మొన్న ఒక మాట అన్నారు 13వ తారీఖు 14వ తారీఖు ఆ తారీఖులలో నేనే దాడి చేయించుకొని కాలు కట్టు కట్టుకొని చేతులు కట్టు కట్టుకొని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి నా భార్య కన్నీళ్లు పెట్టుకొని హుజామాబాద్ పల్లెల్లో తిరుక్కుంటా ఓట్లు అడుగుతా అని చెప్పేటువంటి మూర్ఖ మాట మాట్లాడే నీచులారా మీకు భార్యలు లేరా మీకు తల్లులు లేరా మీ ఇంట్లో ఆడబిడ్డలేరా అని చెప్పి అడుగుతా ఉన్నా మేము నికృష్టమైన దాంట్లో లేము బిడ్డ 18 ఏళ్లుగా కాలుకు ముళ్ళితే పని తోపించిన బిడ్డలం ఇక్కడ 18 సంవత్సరాలుగా వాళ్ళ హృదయాల్లో చోటు సంపాదించిన బిడ్డలు ఇక్కడ అప్రతి ఆటంగా ఏనాడు కూడా ఓటమి భయంతో ఉన్న వాళ్ళం కాదు రేపు కూడా నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారు నీ కనుక ధర్మం ఉంటే న్యాయం ఉంటే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ప్రజల మీద నమ్మకం ఉంటే నీవు డబ్బులని మద్యాన్ని ఈ బిల్లింపులను పక్కకు పెట్టు ఈ హుజామాబాద్ గడ్డ మీద నీకు డిపాజిట్ వచ్చినా కూడా నేను బాధ్యత వహిస్తా అని చెప్తాను నీకు డిపాజిట్ కూడా నేను నిన్ననే ప్రకటించిన నిన్ననే చెప్పిన నీవు పద్ధతి పట్టినా నీవు నీ అల్లుడు మంత్రిని ఇక్కడ పంపించి అలాని మంత్రిని పంపించి పదవ సంఖ్యలో ఎమ్మెల్యేని పంపించి నీవు తలక కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టిన మోకాల మీద నడిచిన మా హుజామాబాద్ పైన నీకు ఓట్లు వేయరు ఇవాళ 5 నెలల కాలంలో 100 కోట్ల రూపాయల అక్రమ సంపద ఖర్చు పెట్టిండు
వేల కోట్ల రూపాయలు జీవుల రూపంలో ఇస్తున్నాడు. భారతదేశ స్వతంత్ర ఈ భారతదేశంలో 75 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా 4700 కోట్ల రూపాయల జీవాలు ఇచ్చి వాని ఓడగొట్టమని చెప్పి వాని కంట్ల పెట్టుకొని పండగలు తీసేటువంటి చరిత్ర ఎక్కడ లేదు. అది హుజరాబాద్ లో మాత్రమే ఉన్నది. అది హుజరాబాద్ మాత్రమే ఉంది. ఇది రాబోయే కాలానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే మనం చక్రవర్తుల గురించి రాజు గురించి అంతా ఉంటాం. పలాని రాజు చెట్లు పెట్టించను, పలాని రాజు గొప్పగా పనిచేసిన చదువుకుంటా ఉంటాం. కానీ ఈ రాజు మాత్రం తెలంగాణ ప్రజలకి ఒక నీచమైన సంస్కృతిని సాంప్రదాయాన్ని ఇచ్చిందో అని చెప్పి చదువుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళ కేసీఆర్ గారిని ఎంత అభిమానించిందో, ఎంత విశ్వసించిందో, ఇవాళ అదే కేసీఆర్ గారిని నా హుజరాబాద్ ప్రజలు చీకొడుతున్నారనే విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ నీ బొమ్మ పెట్టుకొని కలిసి నిజమే అయితే, నీ గుర్తు మీద కలిసి నిజమే అయితే ఎందుకు గెలవలేదు నీ బిడ్డ నిజామాబాద్ లో? ఎందుకు గెలవలేదు ఇక్కడ ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ గారు? ఇవాళ నీ బొమ్మ మాత్రమే గెలిపేదు, నీ గుర్తు మాత్రమే గెలిపేదు, నీ ఫీఫా మాత్రమే గెలిపేదు. మళ్ళీ ఆ నాయకుడికి ప్రజలకు ఉన్న బంధం మాత్రమే గెలిపిస్తుంది, సంబంధం మాత్రమే గెలిపిస్తుంది తప్ప కేవలం గుర్తు మాత్రమే గెలిపేది.